దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో కార్మిక సంఘాలు 2 రోజు బంద్ను విజయవంతంగా పూర్తి చేశాయి. ప్రతి కార్మికుడికి 26,000 కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కూడా వాళ్ళకు వేధింపులు ఎదురవుతా ఉన్నాయి. వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఈ రోజు కూడా కల్పించడం లేదు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనేసి మేము అడుగుతా ఉన్నాము. అట్లానే ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వాలు చేపడుతున్న కార్మికులు ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అడ్డగించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు అరెస్టులు చేస్తా ఉన్నారు. దీన్ని మేము పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నా. అట్లానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని ప్రత్యేకంగా మేము ఈరోజు సమ్మె ద్వారా మేము నిరసన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉంది, మేము ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తాము అనేసి చూస్తూ ఉండే. ఈరోజు నువ్వు ప్రభుత్వ ఆస్తులు ప్రజలు పోగొట్టుకున్న ఆస్తుల్ని ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తూ ఉంటే కార్మికులు ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు అనేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ఉపాధి పనుల్లో కూడా ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయమంటే ఈరోజు ఉపాధి పనుల్లో కూడా రెండు పూటల పని దినాలు తీసుకొచ్చి ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. బడ్జెట్లో ఈరోజు కార్మికులకు కానీ ఉపాధి కార్మికులకు కానీ వేతన ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అన్నింటినీ కూడా నిరసిస్తూ దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది. అట్లనే ఈరోజు బుట్టాయిగూడెంలో కూడా సమ్మె జరుగుతూ ఉంది, మానహారం జరుగుతూ ఉంది. జిందాబాద్ జిందాబాద్. Take it, take it.